ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కొన్ని ఊహించని ఘటలు ఘటనలు ఏవైతే ఉంటాయో అవి ప్రతిపక్షానికి చాలా రిలీఫ్ ఇస్తాయి అంటారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఇప్పుడు తాజాగా అదే జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ వైఎస్ఆర్సిపి కాస్తంత సఖ్యతతో ముందుకు వెళ్ళడం ఖచ్చితంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి కాస్తంత యావగింపు ఇచ్చే అంశమే అయితే ఇప్పుడు సంబర్పడే పరిస్థితి కూడా వచ్చిందంట అదే ఈ అంతర్వేది ఘటనతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు సోము వీరాజ్ గారు బీజేపీకి చెందిన పార్టీ అధ్యక్షుడు సోమవీరాజు గారు ఇప్పుడు చాలా వీరావేశంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అనేది వాస్తవానికి సంక్షోభాల నుంచి సమాధానాలు వెతుక్కునే రాజకీయం చేస్తారు చంద్రబాబు గారిది అంటారు అంతేకాకుండా ఇతర పార్టీకి సవాళ్ళు విసిరి వారి రాజకీయ జీవితాన్ని కూడా అతలాకితలం చేసే నైపుణ్యం కూడా చంద్రబాబు గారిలో ఉంది అనేది కొంతమంది క్రిటిక్స్ ఇప్పటికీ పొలిటికల్ క్రిటిక్స్ చెబుతూ ఉంటారు అయితే ఏపీలో చంద్రబాబు గారు గత రెండు నెలలుగా ఆయన లేవీ కలిసి రావడం లేదు అని చెప్పాలి ఒక రకంగా ఓకే న్యాయస్థానాలకు సంబంధించిన ఇష్యూలు పక్కన పెడితే కనుక జగన్ మాత్రం ఆయన ఒంటరిగానే పోరాడుతున్నారు ఏ విషయంలో ఇప్పటివరకు వెనక్కి తగ్గలేదు ఓకే కోర్టులు ఇచ్చిన తీర్పులతో అయితే కొన్ని కొన్ని విషయాలతో తగ్గారు కానీ కాకపోతే ఇప్పుడు బీజేపీకి విషయంలో మొదటి నుంచి సోమవీరాజు గారు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత టీడీపీని టార్గెట్ చేశారు ఏంటి మళ్ళీ ఈ పరిస్థితి ఏంటి అని అనుకుంటున్న టైంలో ఈ అంతర్వేద ఇష్యూ తెర మీదకి రావడం ఈ ఘటన జరగడం ఇమీడియట్గా వాళ్ళ ఫోకస్ మొత్తం వైసీపీ మీద పడ్డం అంటే మనకి ఇద్దరు ప్రత్యర్థులు కలిసి కొట్టుకుంటూ ఉంటే యువతల పార్టీకి చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు టీడీపీకి చెందిన నేతలు అంతా చాలా సంబరాలు చేసుకుంటున్నారంట బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీని చూసి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవలు చూసి ఈ నేపథ్యంలోనే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మొత్తం మీద ఫుల్ ఖుషీగా ఉన్నారు చంద్రబాబు గారు ఆయన అనుకున్నది జరిగింది అనేది ఎందుకంటే వాళ్ళిద్దరే గొడవ పడితే ఖచ్చితంగా ఎందుకంటే ఏదో అంటారు కదా శత్రువు శత్రువు మిత్రుడు అవుతాడు అని ఇప్పుడు అలాగే భారతీయ జనతా పార్టీ వైసీపీతో పూర్తి శత్రుత్వం పెట్టుకుంటే ఖచ్చితంగా టీడీపీకి దైబ్బు దగ్గర అవుతుందేమో వీళ్ళ కళ నెరవేరుతుందేమో అనేది తెలుగు తమ్ముళ్ళ ఆశంట భవిష్యత్తులో కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఈ ఘటన టీడీపీకి బాగా కలిసి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారంట అంటే ఈ ఘటన మీన్స్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఘటన అంతర్వేది ఘటన కాదు వీళ్ళిద్దరికీ మధ్య వైసీపీకి భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో వివాదం అది టీడీపీకి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి అవకాశం ఎక్కువగా ఉంది అనే ఆలోచన చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ మరి చూడాలి భవిష్యత్తు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి